దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏషామీ బోమన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ధ్యానించబోతున్నాం. ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అనేది 4 భాగాలుగా మనము విభజించుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే, ఆ దేవదూతలు వచ్చి మేము దేవుని బిడ్డల నొస్సల మీద ముద్రేసే వరకు ఆగండి అంటే, దేవుని బిడ్డల నొస్సల మీద ముద్రలు వేయబడతాయి. రెండవ భాగంలో మనం చూస్తే ఇస్రాయేలు 12 గోత్రములలో ప్రత్యేకింపబడిన వారిని గురించిన వివరణ అక్కడ ఉంటుంది. మూడవ భాగంకి వస్తే ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా తెగలకు సంబంధించిన వారు, వాస్తవికలోకి వెళ్తే ఆయా గోత్రములకు సంబంధించిన వారు అనేకులు దేవుని రాజ్యం వచ్చినట్లుగా మూడవ భాగంలో చూస్తారు. ఇక నాలుగవ భాగంకి వస్తే తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? మహాశ్రమలలో నుంచి అంటే 7 సంవత్సరాల శ్రమ కాలంలో, 3.5 సంవత్సరాల కాలంలోనే రక్షణ ఉంటుంది. మిగిలిన 3.5 సంవత్సరాల కాలంలో రక్షణ ఉండదు. అంటే ఈ 4 భాగంలో ఆ శ్రమ కాలంలో నుండి ప్రభు కొరకు జీవించి హతులైన వారు అపరలోక రాజ్యంలో ఉండడం మనం చూస్తాం. ఈ 4 భాగాలు మనం ధ్యానిద్దాం. అమ్మ 1వ వచనం నుంచి చదువుకునే వదాలి. అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చాడు చూచి తిని పైకొచ్చి భూమికి సముద్రములకును హాని కలుగు చేటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులకు వారి నొసలి యందు ముద్రించి వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఇవాళ గమనించాలండి, దేవుని బిడ్డలు అనేవారు ప్రత్యేకింపబడిన వారు. వేదాంత విద్యలో వెళ్తే ప్రత్యేకింపబడిన జనానికి మనకు సబ్జెక్ట్ ఉంటుంది. ఈ భూప్రపంచం ఉన్న జనాలందరిలో దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు అందరం అని చెప్తాం. ఎవరన్నా జనాంగం? ఇస్రాయేలీలు, చిన్న దేశం. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళడానికి 2.5 గంటల ప్రయాణం. వెరీ స్మాల్ కంట్రీ. కానీ బైబిల్ చరిత్రకు, ప్రపంచ చరిత్రకు కేంద్రమైన ఆ దేశం అది. ఇవాళ ప్రపంచ అంతం అనేది ఇస్రాయేల్ దేశానికి ముడిపడి ఉంది. కనుక ప్రత్యేకింపబడిన వారు బైబిల్ చరిత్రలో చూస్తే దేవుడు ఏమి పడితే వారు వాడుకోలేదు. ఒకడు ప్రత్యేకింపబడిన వాడై ఉండాలి. ప్రభు అంటున్నాడు అనేక లేఖనాల ద్వారా మాట్లాడాడు. తల్లి గర్భంలో నేను నురీపింపబడక మునుపు నేను ఏర్పాటు చేసుకున్నాను అంటాడు. ఎఫెసీ పత్రిక అనేది పౌలు గారు రాసిన పత్రికలో శ్రేష్టమైన పత్రిక. ఈ ఎఫెసీ పత్రిక అనేది ప్రీ డెస్టినీ అనే దాని గురించి మాట్లాడుతుంది. ప్రీడెస్టినీ అంటే అనాది సంకల్పము. ఆ మొదటి అధ్యాయంలో చక్కని మాటలు అక్కడ పౌలు గారు రాస్తాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటాడు. కనుక ఇక్కడ మనం ఏంటి గమనిస్తున్నామంటే, వాళ్ళ నొస్తల మీద దేవుని ముద్రలు వేయబడ్డారు. వారు జాగ్రత్తగా ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది దగ్గర కలిసి ప్రార్థన చేసి వచ్చారో నాకు తెలియదు. కానీ మీరు ప్రార్థనలో ఎక్కువసేపు గడపండి. గతంలో చెప్పినప్పుడు చెప్పారు, ఒక వారం రోజులు ఉపవాసం ప్రార్థన చేయండి, మీ మొహంలో ఒక ప్రశాంతత వస్తుంది. మన వర్కర్స్ మీటింగ్ అయిన మా మీడియా సూపర్వైజర్లో చెప్తున్నాడు, అయ్యగారండి మీ మెసేజ్లు అనక మీరు అందరూ వింటున్నారండి, నేను విన్నానండి అయ్యగారు అని. ఆహా,
ఐగారు మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ముఖం నుంచి ఒక ప్రకాశం వస్తున్నది అన్నాడు. నేను చాలా ఆనందించాను. అంటే వినడానికి హాస్యాస్పదంగా ఉండొచ్చు, ఆత్మ కార్యములు ఆత్మ చేతనే గ్రహించబడతాయి. శరీరాన్ని సార్లు వాటిని గ్రహించలేరు. మోసే అసైనాయి కొండ మీద నుంచి వచ్చేటప్పుడు మోసే మొహమ్మను వాళ్ళు చూడలేకపోతున్నారు. మోసే నీ ముఖం చూడలేకపోతున్నా, ముసుగేసుకోమని అంటున్నారు. కనుక దేవుడు నిన్ను నన్ను ముద్రిస్తాడు. ఇవాళ ఇక్కడ ముద్రింపబడిన వారు ఎవరు అనేది మనం చూద్దాం. అమ్మ ఆగండి, మీ నలుగురు దూతలు, నేను దేవుని బిడ్డలకు ముద్ర వేయాలి అని చెప్పాను. ఎవరికి ముద్ర వేస్తారో ఇక్కడ చదురా. మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని, మరియు ముద్రింపబడిన వారు లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. 144,000 మంది ముద్రింపబడ్డారు. చదువు వెళ్ళిపోతారు. కంటిన్యూ. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది, ఆషేర్ గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది, మనషే గోత్రంలో 12,000 మంది, సిమ్యోన్ గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇస్సాకర్ గోత్రంలో 12,000 మంది, జెబూలూను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీన్ గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. ఇక్కడ గమనిస్తారండి, 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది చెప్పులు ముద్రింపబడ్డారు. ఇలా ఎంత అయ్యారు? మొత్తం 144,000 మంది అయ్యారు. ఇవాళ ఆర్థడాక్స్ మిషన్స్ కొన్ని ఉన్నాయి, ఆర్థడాక్స్ చర్చెస్. బట్ పేర్లు చెప్పను కానీ ఆర్థడాక్స్ చర్చెస్ అంటే అర్థం అవుతుంది. వాళ్ళు సువార్తను ప్రకటించరు. యేసు ప్రభు గారు సంఘానికి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. 10 ఆజ్ఞల కంటే, అన్ని ఆజ్ఞల కంటే గొప్ప ఆజ్ఞ, గ్రేటెస్ట్ కమాండ్మెంట్ దట్ జీసస్ హస్ గివెన్ టు ద చర్చ్ ఈజ్ టు గో ఇన్ టు ద మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రొక్లైమ్ ద గాస్పెల్. భూమి గ్రంథాల వరకు వెళ్ళి సువార్తని ప్రకటించండి. ఇవాళ మనం చేస్తున్న పని అదే. ఇవాళ భారతదేశంలో చాలా మంది క్రైస్తవేతలకు అర్థం కాదు. ఏంటంటే ఈ లేటర్ వీధుల్లోకి వచ్చేస్తారు, వీళ్ళేంటి ఇవ్వాలా అనకు అర్థం కావట్లేదు. దేవుడు ఆ భారం మనకి పెట్టాడు, మన వెళ్ళి చెప్పాలి. వాళ్ళు ఎవరికి చెప్పరు. నాకు ఒక ఆయన ఎదురయ్యాడు. ఆ ఫాదర్స్ ఎలా ఉంటారంటే ఆ పాస్టర్లో పెద్ద అంగీలు వేసుకొని చెప్పాను కదా ఆర్థడాక్స్ చేసుకొని ఆ చూడగానే ఒక పెద్ద ఆర్చి బిషప్స్ లాగా ఉంటాను. నేను మాట్లాడుతానా, మీ షర్ట్స్ సువార్త కార్యక్రమాలు ఏం చేస్తారంటే, ఫాస్టర్ మీకు తెలీదా, బైబిల్ గ్రంథంలో చూడండి 7వ అధ్యాయంలో ప్రకటన 7వ అధ్యాయంలో పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు ఆ సంఖ్య రాయకుంటుంది. సంఖ్య ముందే డిసైడ్ అయిపోయింది. మనం ఎవరి సువార్త ప్రకటించవసరం లేదు. ఆ మిషన్స్ ఏమి సువార్త ప్రకటించరండి. అంటే ఆ నిర్దేశం ఏంటంటే ఈ 144,000 మందే, 144,000 మందే పరలోక రాజ్యానికి వెళ్తారు, డిసైడ్ అయిపోయింది అని ఉద్దేశం. కారణం ఏంటంటే వాక్యము చదవడానికి, వాక్యం అర్థం చేసుకోవడానికి మనోనేత్రాలు తెరవబడాలి. పేతురు గారు తన పత్రిక రాష్ట్రం చక్కని మాట రాస్తాడు ఏంటంటే, విద్యావిహీనులైన వారు లేఖనందులను అపార్థం చేస్తున్నారు. చాలా మందికి వాక్యం అర్థం కాదు. చూడండి దాని వివరణ అక్కడ చెప్తున్నాడు, చదువు కంటిన్యూ చేసుకెళ్ళి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో వచ్చి, నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని, లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను, గొప్ప సమూహం కనబడెను. నేను దీని మీద అధ్యయనం చేశాను. నా ఊరికండి మీకు 7వ అధ్యాయం మీద చెప్పాలంటే ఒక ఎంత సిద్ధపడతాను, ఎంత విషయాన్ని మీకు తెలియజేస్తాను. చాలా దీని మీద అధ్యయనం చేశాను. ప్రభు మరి ఆర్థడాక్స్ చర్చ్ అయినా 144,000 మంది ఉన్నారు, మరి ఇక్కడ ఈ గోత్రాల గురించి ఏమి రాయబడలేదు అని అప్పుడు నేను ఏం చేశానంటే, అసలు ఈ ఒరిజినల్ స్క్రిప్ట్లో ఏం రాయబడ్డది,
వాస్తవమైన దాంట్లో ఏం రాయబడ్డదని లేఖనాలు నేను చూస్తాను. ఏం రాయబడ్డది అంటే చదవమని ముందు చదివింది. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ఆ వంశం అనే మాట ట్రాన్స్లేషన్ లో తప్పు తర్జుమా చేసే తరగతిలో ఆ వంశం అనే మాట ఏంటంటే ప్రతి గోత్రములో నుండి ఫ్రమ్ ఎవ్రీ ట్రై ఇస్రాయేలీలు 12,44,000 మంది ప్రత్యేకంగా ముద్రింపబడిన వారు. కానీ లెక్కకు మించిన వారు ఇక్కడ గోత్రాల్లో నుంచి కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు. ఒక రకంగా విషాదకరం ఏంటంటే ఈ వాళ్ళకి యూదులు యేసు ప్రభువుని నమ్మకూడలేదు. ఈ వాళ్ళకి యూదులు మెస్సీయ వస్తాడనే చూస్తున్నారు. ఈ వాళ్ళకి కూడా చాలా బాధాకరమైన విషయం. కొంతమంది నమ్ముకున్నారు, అంటే 3 వంతుల్లో ఒక వంతు నమ్ముకున్నారు, వాళ్ళు మెస్సియానికి చూసట యేసు ప్రభు నమ్ముకున్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ మెజారిటీ పీపుల్ ఎవరు యేసు ప్రభుని నమ్ముకోలేదు. క్రిస్మస్ ఆరాధన చేయరు వాళ్ళు, యేసు ప్రభుని వాళ్ళు ఆరాధించరు. ఏమిటి వీళ్ళ పరిస్థితి? యూదులు అనేవాడు ప్రపంచంలో తెలివైన వారు, మోస్ట్ ఇంటలెక్చువల్ పీపుల్ ఎవరంటే యూదులు. ప్రపంచంలో ఒక వినూత్నమైన ఏదైనా కనుక్కున్నారంటే, ఒక బాంబును కనుక్కున్నా ఏది కనుక్కున్నా అది యూదుల ద్వారా జరిగింది. ఆ యొక్క విషయాన్ని గ్రహించి 2వ ప్రపంచ యుద్ధంలో అడల్ఫ్ హిట్లర్ అనేవాడు 8 లక్షల మంది యూదులు చంపించేశాడు. యూదులు అనేవారు చాలా తెలివైన వారు ప్రపంచంలో. ఈ శ్రమకాలం ఎప్పుడైతే ప్రారంభమైందో వాళ్ళకి అర్థమైపోతుంది. శ్రమకాలం ప్రారంభం అవగానే అయ్యో ఈ బైబిల్ బోధన చెప్తున్నా నిజమే, వెంటనే తక్షణమే వాళ్ళు ప్రభు నమ్ముకుంటారండి. ఎందుకంటే అలా నమ్ముకోకపోతే కార్యాలు జరగవు మిగిలినవి. కనుక ఈ 12 గోత్రాల్లో లెక్కకు మించిన వారు ప్రభుని వాళ్ళు అంగీకరిస్తారు. మహాశబ్దం తెలియజెప్పి చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం అది. ఒక 12 గోత్రాలను కాకుండా ప్రపంచంలో ఉన్న వారందరూ అనేకులు ప్రభువుని తెలుసుకున్న శుభగడేలవి. ఇవాళ ప్రపంచానికి అందరికి అర్థం కానిది ఏంటంటే, ఒకే ప్రపంచం, ఒకే దేవుడు, ఒకే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఒకే నరకం. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. తెలుసుకోవట్లేదు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, బైబిల్ని గాలి చేస్తున్నారు. బైబిల్ గాలి చేస్తే చాలామంది క్రైస్తవులు కోపం వచ్చేస్తారు. కోపం వచ్చేసి వాళ్ళని శిక్షించాలి, వాళ్ళు జైల్లో వేసేయాలని. గ్రహం అనే ఒక మిషనరీని తన బిడ్డల్ని ఒరిస్సా దేశం తగలు పెట్టేశారు. దారాసింగ్ అనేవాడు కారులో వాళ్ళు పడుకుంటే తగలు పెట్టేశారు. భార్య ఏం చెప్పిందంటే వాళ్ళు క్షమించమని చెప్పింది. బైబిల్ కాల్చిన జైల్లో పెట్టమని, ఉరిశిక్ష చేయమని బైబిల్ చెప్పట్లేదు. కారణం ఏంటంటే ఈవేళ విద్యావిహీనులైన సేవకులు ఎక్కువైపోయారు, విద్యావిహీనులైన క్రైస్తవులు ఎక్కువైపోయారు. నామకార్థ క్రైస్తుడికి కోపం వస్తుందండి అది జరిగినప్పుడు. కానీ విశ్వాసికి కోపం రాదు. కారణం ఏమిటంటే సాధు సుందర్ సింగ్ అని ఆయన బైబిల్ని చింపేశాడు, కాల్చేశాడు. సాధు సుందర్ సింగ్ అని ఆయన గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. సాధు సుందర్ సై ఏసై కొరకు పట్టబడ్డాడు. సాధు సుందర్ సింగ్ బైబిల్ చింపేటప్పుడు, బైబిల్ కాల్చేటప్పుడు నిజమైన విశ్వాసాన్ని గురించి ప్రార్థన చేశారు తప్ప వాడు వృద్ధి ఏమని అడగలేదు. ఒకవేళ వాడు వృద్ధి ఏమని అడిగితే ఆయన గొప్ప సేవకుడు అయి ఉండేవాడు కాదు. ఇవాళ ఏంటంటే వాక్యం తెలియని వాడు ప్రతి ఒక్కడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ప్రతి వాడు మీడియాలో ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడు ప్రతి వాడు కూడా.
భక్తుడనే మహాభక్తుడు. ఎన్నో బైబిల్ చింపేసి ఎన్నో బైబిల్ ఖాళీ చేసిన భక్త సింగ్ అనే మహాభక్తుడిని దేవుడు పట్టుకున్నాడు. హెబ్రోను సంఘం అనేది ఒక పెద్ద మిషనే స్థాపించబడ్డది ఆయన ద్వారా. ఆ భక్త సింగ్ అని ఆయన బైబిల్ చింపేసినప్పుడు ఆయన జైలు పెట్టాలి గురి తీయాలంటే ఆయన సేవకుడు అయి ఉండేవాడు కాదు. నా జీవితంలో 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 వరకు నామకార్థ క్రైస్తుడిగా జీవించేవాడిని, కనిపించిన వాడిని కొట్టేవాడిని, ఎంతో అలరిగా జీవించేవాడిని. డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మా ప్రిన్సిపల్ గారు శ్రీమన్నారాయణ మేజర్ నన్ను ఒకరోజు పిలిచాడు. కూర్చోమన్నాడు, సార్ కాఫీ కావాలని అడిగాడు, సార్ టీ కావాలని. సార్ అంత కాని ఎందుకు పిలిచారో చెప్పండి సార్ అని. ఒరే వెధవా, నువ్వు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను బా. ఆ వారు నన్ను చూసిన ఏ క్రైస్తవుడైనా ఎవడైనా వీడిని సిల్వ వేయాలి, వీడిని చంపియాలనుకుంటే ఇవాళ ఇంత గొప్ప సేవకుడు లేడు. ఆలోచన చేసుకోవాలి, సంఘం తెలుసుకోవాలి, విశ్వాసులు తెలుసుకోవాలి. ఒకరోజు ఒక పాస్ట్ గారు సంఘంలో కన్నీరు కార్చి ప్రసంగం చేసి గొప్ప ఉజ్జీవంతో ప్రసంగాన్ని చేస్తే అందరూ కన్నీరు కార్చి ఏడ్చి ప్రభు నమ్ముకొని ఆ శుభ సందర్భంలో ఆయన సంతోషంగా ఇంటికి వస్తుంటే ఆ చర్చికి దగ్గరలో ఉన్న జంక్షన్లో ఆ యొక్క షాపు దగ్గర అదే చర్చికి సంబంధించిన నలుగురు యవనస్తులు సిగరెట్లు దాక్కుంటూ అల్లరి చేస్తూ వెళ్ళిపోయిన అమ్మాయిలు అల్లరి చేస్తున్నారట. ఆ దృశ్యాన్ని చూసి ఆ పాస్టర్ అనుకుంటున్నాడట, ఇలాంటి భ్రష్టులు నా చర్చిలో ఉన్నారా, ఇలాంటి భ్రష్టులు ఎంత చక్క ఉజ్జీవం ఇవాళ వస్తే ఇలాంటి భ్రష్టులు ఇంకా నా చర్చిలో ఉన్నారని బాధపడుతూ ఇంటికి వెళ్ళి భోజనం చేయకుండా మోకరించే ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా, ఆకాశంలో నగ్ని కురిపించి ఆ నలుగురిని నాశనం చేసి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడట. ఒక గంట ప్రార్థన అయిన తర్వాత ప్రభువానికి దర్శనం ఇచ్చాడు. ప్రభువా, నా ప్రార్థన మీద వచ్చేసేవారు నీ ప్రార్థన విని ఎందుకు వచ్చానో తెలుసా, ఎందుకు వచ్చావు ప్రభువా? 5 సంవత్సరాల తర్వాత ఈ నలుగురు సేవకులు ఏమవుతారో చూడమని చూపించాడట. ఈ నలుగురు కుర్రోళ్ళు అల్లరి చేసిన కుర్రోళ్ళు 5 సంవత్సరాల తర్వాత గొప్ప సేవకులుగా మారబడుతున్నారట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. స్టెఫనన్ రాళ్ళతో కొడుతుంటే వాళ్ళ నాశనం గురించి స్టెఫన్ ప్రార్థన చేయలేదండి. ఒకవేళ స్టెఫన్ అలా ప్రార్థన చేస్తుందంటే దానికి సాక్షిగా నిలబడిన మన పౌలు గారు జైలుకి వెళ్ళిపోయి ఊరు తీయబడాలి అని. ఇంకా అపోస్తలుడు పౌలు లేడు మనకి, ఈ పత్రికలు రాసేవాడు లేడు మనకి అప్పుడు. ఆవేళ ఆ యొక్క ఉద్యమానికి నాయకుడు ఎవరంటే అపోస్తలుడు పౌలు గారే. ఆయన గురించి కూడా ప్రార్థన చేశాడు స్టెఫను, ప్రభువా మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు, మీరిని ప్రభునందు ప్రేమైన సంఘమా, ఈ నా మాటలు వింటున్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నా, సంఘాన్ని హింసించినప్పుడు సంఘం వారిని తిరుగుబాటు చేయలేదు. సంఘం వారికి ఒక ప్రార్థన చేసింది. కొరియా దేశంలో 24 మంది సైనికులు తుఫాకు పట్టుకొని AK-47 గన్స్తో ఆ యొక్క అండర్గ్రౌండ్ చర్చ్ అంటే రహస్యంగా దొరుకుతున్న సంఘం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కాల్చి పారేశారండి, చంపేశారు వాళ్ళందరినీ. అది చూసిన వాళ్ళు అనుకున్నారట, 24 మందిని దేవుడు నాశనం చేశారనుకున్నారట. కానీ 5 సంవత్సరాల తర్వాత ఆ 24 పాస్టర్లన్నీ ఆ టీవీలో చెప్తున్నారట, మేము ఇలా చంపేశాం చాలా మందిని. ఒకసారి ఆలోచన చేసుకోండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినది ఎందుకంటే నశించిన వారిని వేదకి రక్షించడానికి వచ్చాడు. పాపాన్ని ప్రేమిస్తాడు, పాపిని ద్వేషిస్తాడు మానవుడు. పాపిని ద్వేషిస్తాడు యేసయ్య. ఎంత పాపైనా పర్వాలేదు వేసి అంటున్నాడు, రమ్మంటున్నాడు. వాళ్ళే ఆ కోట్ల కొలది ఉన్న జనం వాళ్ళే. ఇవాళ మీరు అనుకుంటున్నారండి, ఈ భారతదేశంలో
ఎవడెవడు సంఘాన్ని హింసించాడో, ఎవడెవడు బైబిల్ కాల్చేస్తున్నాడో, ఎవడెవడు సంఘాన్ని తిరుగుబాటు చేస్తున్నాడో, వాళ్ళందరూ మారే రోజుల దగ్గర ఉన్నాయి. ప్రార్థన చేయాలి మనం వారి గురించి. సారి ఆలోచన చేయండి, సంఘమా, ఆ మాటలు వింటున్న ప్రపంచ సంఘమా, ఎక్కడ ఉన్న వాళ్ళారా, నా మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఒకనాటి ప్రసవ వేదన జనాంగంలో రక్షించదంటే నువ్వు ప్రసవ వేదన పడుతూ ప్రార్థన చేసావా? అసలు గ్రంథంలో ఎంతమంది ఉదయకాలం వేసి ప్రార్థన చేస్తున్నావు? నా వరకు నేను 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు ప్రభుని రక్షణగా ప్రభుని అంగీకరించిన నాలుగండి, ఇప్పటి వరకు 4:30 గంటలకు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. 3 గంటలు పడుకున్నా 4:30 వేసి ప్రార్థన చేస్తాను. ప్రభుత్వం చెప్పారు ప్రార్థన లేని ఆ రోజు నాకు వద్దని చెప్పారు. ఎంతమంది తల్లిని తల్లుల గురించి ప్రార్థన చేస్తున్నారు అన్నారు, ఎంతమంది భార్యలు ప్రార్థన చేస్తున్నారు భర్తల గురించి. నీ భర్త చెడ్డవాడని చెప్పడం సులువే కానీ నీ భర్త మారడం గురించి ప్రార్థన చేయడం చాలా కష్టం తల్లి. నువ్వు చెప్పిన చెడ్డ మాటలు వాడిని రక్షించవు కానీ నువ్వు చేసే ప్రార్థన వాడు రక్షిస్తుంది. ఏ తల్లి బిడ్డల గురించి వేకు దాన్ని లేచి ప్రార్థన చేయదో, షీస్ ద బ్యాక్ మదర్ టు ద చిల్డ్రన్. ఏ భార్య తన కుటుంబం గురించి భర్త గురించి లేచి ప్రార్థన చేయదో వైకుంఠాన్ని, షీస్ ద బ్యాడ్ వైఫ్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తల్లి విశ్వాసురాలైన భార్య తన విశ్వాసులను బట్టి అవిశ్వాసైన భర్తను మార్చుకుంటారంటే నీ భర్త చనిపోవాలన్నా, కాళ్ళు తిరిగిపోవాలన్నా, నాశనం అవ్వాలని ప్రార్థన చేస్తున్నావా నువ్వు? వైకుంఠ జామునే లేదండి, ప్రార్థన చేయండి. ప్రభు యొక్క రాకడ మధ్యాకాశానికి వచ్చే దినములు చాలా సమీపంలో ఉన్నాయి. మనము నిద్రపోవడానికి సమయం కాదు ఇది. సాతాను గర్జించే సింహం పోలే ఎవడని మింగుదురాని తిరుగులాడుచున్నాడట. వాడికి తెలిసిపోయిన టైం, వాడు రెస్ట్ తీసుకోవట్లేదు. మనమే పడుకుంటున్నాం సోమర కూతుల్లాగా. నేను మనం చేస్తున్నాను తల్లి, నేను ప్రతిరోజు ఉదయం 4:30 గంటలు వేసే ప్రార్థనలో ప్రాముఖ్యమైన అంశాలు చేస్తారు ఏంటంటే, ప్రభు నా సంఘంలో ప్రతి ఒక్కరూ లేకుండా లేచి ప్రార్థన చేయాలి. ప్రభు నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము కుటుంబం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు మొదలు పెట్టారో మీరు జీవిస్తారు తల్లి. బ్రతకడం లేదు, జీవించడం లేదు. బ్రతుకు తెలివి కొరకు బ్రతకడం, ఉద్యోగాలు చేసుకోవడం, డబ్బు సంపాదించడం, వ్యాపారాలు చేసుకోవడం బ్రతుకు తెలియదు. జీవించడం అంటే ప్రభు కొరకు జీవించడం. ఆ సత్యాన్ని యాకోబు గారు ఆ ఫరూక్ చెప్తున్నాడు, రాజా నేను జీవించిన యాత్ర చేసిన దినములు అనేకములు, జీవించిన దినములు కొద్దిగా అని చెప్తున్నాడు. ఐ ట్రావెల్డ్ ఎ లాట్ బట్ ఐ లివ్డ్ వెరీ లిటిల్, కొద్దిగా జీవించాడు. ఇవాళ నువ్వు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా ఏరికి ఉండకపోతే నువ్వు బ్రతుకుతున్నావు తప్ప నువ్వు జీవించడం లేదు. ప్రభు కొరకు, ప్రభు కొరకు జీవించే వాళ్ళు కావాలి. బ్రతుకు తెరు ఎవడైనా బ్రతుకుతారు, లోకానుసారి బ్రతుకు తెరు గురించే బ్రతుకుతున్నారు. వాళ్ళు చేసే వ్యాపారాలు, వాళ్ళు చేసే ఉద్యోగాలు బ్రతుకు తెరు గురించే చేస్తున్నారు. ఎవరంటే ఈ కోటాలు కోట్ల మంది ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా ఎరిగిన వారు. నాలుగో భాగంలోకి వెళ్తా, చదువురా తల్లి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగ పడి ఆమెన్, యుగ యుగములకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతా స్తుతియు, ఘనతయు, శక్తియు, ఫలమును కలుగును గాక అని చెప్పుచు. దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్, ఆమేన్. పెద్దలలో ఒకడు, ఇప్పుడు నాలుగో భాగంలో వెళ్తున్నాం, జాగ్రత్తగా వినండి మాట. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? ఈ తెల్లని బట్టలు వేసుకొస్తున్న వందరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు నన్ను అడిగాను. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎంత మంది కోటాల కోట్లు ఉంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? అందుకు నేను అయ్యా అయ్యా నీకే తెలియదు అనగా. నీకేం తెలుసండి? నీకు తెలియదు, నాకు తెలియదు. ఎవరంటే నేను చెప్పిన మాటలు మీకు ఆశ్చర్యపదంగా ఉండొచ్చు, నిజం చెప్తున్నా తల్లి. ఇవాళ నేను చేస్తున్న ప్రకటన గ్రంథం మీద బోధలు బైబిల్లోనివే కాదండి. నాకు కొన్ని విషయాలు అర్థం అవునప్పుడు డైరెక్ట్గా ప్రభువుని అడిగితే ప్రభువు నాకు బయలుపరిచిన విషయాలు మీకు చెప్తున్నా. ఆ మధ్యకాలంలో నేను పరలోక దర్శనాల గురించి అడిగినప్పుడు ప్రభు నాకు చెప్పాడు, మాట్లాడు, నేను అలా మీతో మాట్లాడుతున్నాను, దేవుడు అలా నాకు మాట్లాడింది, మీకు బయలుపరిచాడు. మనకేం తెలుసు అండి? ఏం తెలియదు.
యోహాను గారు గ్రేట్ మ్యాన్. యోహాను సువార్త రాశాడు. యోహాను సువార్త అనేది నాలుగు సువార్తల్లో అతి ప్రత్యేకమైన సువార్త. అది ఒక గొప్ప దృక్పథంతో రాయబడిన సువార్త. మిగిలిన మూడు సువార్తలు కూడా వంశావళితో ప్రారంభమవుతాయి. యోహాను సువార్త వంశావళితో ప్రారంభమవుతుంది. యోహాను సువార్త ఎత్తుకోడిది ఆది అంత వాక్యం అంటే నువ్వు వాక్యం దేవుని అర్థం లేదు. ఆ వాక్యం నేను దేవుడు అయింది అని ఎత్తుకున్నాడు. ఒక డివైన్ విజ్డమ్తో రాయబడిన సువార్త యోహాను సువార్త. వాస్తవానికి నాలుగు సినాప్టిక్ గాస్పల్సే, సమాంతర సువార్తలే, కానీ యోహాను సువార్త ప్రత్యేకమైనది. అటువంటి ఆశీర్దింపబడిన వాడు, ప్రభు రంగును అనుకున్నవాడు, ప్రభు ప్రేమించిన శిష్యుడు, ప్రభు మరియు బాధ్యతలు అప్పగించిన శిష్యుడు, యోహాను సువార్త రాసిన శిష్యుడు, మూడు యోహాను పత్రికలు రాసిన వాడు. ఈ డివైన్ విజ్డమ్, ద బుక్ ఆఫ్ రివెలేషన్, ఒక ప్రకటన గ్రంథాన్ని రాసిన వాడు అక్కడ ఏమంటున్నాడండి, నాకేం తెలియదు బాబు అని చెప్పు. ఇవాళ ఆలోచించేయండి, తెలిసిన వాడు ఎప్పుడు కూడా తెలియని వాడిగానే ఉంటాడు. నిండుకుండా ఎప్పుడు కూడా దొరకదు. ఈ ఖాళీ వాళ్ళే ఎంటీ వెజల్ మేక్స్ మేక్స్ బోర్డ్స్ సౌండ్. ఎవరికి జ్ఞానం ఉండదు, ఎవరికి తెలిసి తెలియని జ్ఞానం ఉండదు. వాడే ఎక్కువ మాట్లాడుతున్నాడు, నాకు అన్నీ తెలుసు అంటారు. ఎవడైనా నాకు అన్నీ తెలుసు అంటే అక్కడ పక్కన రాసుకోండి, వీడికి ఏం తెలియదు అని రాసుకోండి. ఎవడైనా నేను జ్ఞాని అని చెప్పినప్పుడు పక్కన రాసుకోండి, వీడు అజ్ఞాని అని రాసుకోండి. నిజమైన జ్ఞాని ఎప్పుడు జ్ఞానిగా వాళ్ళు చెప్పుకోడండి. వెస్టర్న్ ఫిలాసఫర్ సోక్రటీస్ అనేవాడు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద వెస్టర్న్ ఫిలాసఫీ. పశ్చిమ తత్వ శాస్త్రానికి వాడు పితామహుడు. వాడు ఎవరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అంటున్నాడట, అయ్యా చక్రవర్తి గారు, నేను ఒక బుద్ధిహీనుని కనుక్కున్నాను మన గ్రీస్ దేశంలో అంటున్నాడట. ఎవడా బుద్ధిహీనుడు అంటే నేనే సార్ అంటున్నాడట. ఆ చక్రవర్తి వెంటనే ఆ సింహాసనం దిగి కామీలు పడిపోయాడట. అదేంటి బాబు, నువ్వు జ్ఞానివని మా గ్రీస్ దేశం అంతా చెప్తుంటే నువ్వు బుద్ధిహీనుడు అంటే మేమే అక్కడ ఉండాలి అని చెప్తాడు. నిజమైన తెలివైన వాడు ఎప్పుడు తెలివైన వాడిని అని చెప్పుకోడు. నిండుకుండా ఎప్పుడు కూడా దొరకదు. మీడిమీడి జ్ఞానం ఉన్న వాళ్ళతో ఈ సమస్యలన్నీ వచ్చేవి. ఇవాళ టీవీల్లో అక్కడ ఇక్కడ వాగుతున్న వాళ్ళందరూ విడివిడి జ్ఞానం ఉన్న వాళ్ళే. ఏం చెప్తున్నాడమ్మా, అయ్యా నీకే తెలియనని చెప్పగా అతడు ఇలాగ నాతో చెప్పాను. అతడు ఇలాగ నాతో చెప్పాను. వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? గ్రేటెస్ట్ ట్రిబులేషన్, శ్రమల వేరు, మహాశ్రమల వేరు. ఇక్కడ ఉన్న చాలా మంది అండి మేమేంటి శ్రమలు పడిపోతున్నాము అని చెప్తున్నాం. గుడికి రావడం శ్రమ, పని చేయడం శ్రమ, పనికి వెళ్ళడం శ్రమ, వండి తినడం కూడా శ్రమే. తినడం సులువు అనుకుంటున్నారండి కాంపిటీషన్. నేను ఏ పని చేయను, నా పని అంతా కంప్యూటర్ వర్క్, ప్రార్థన, మోకాళ్ళు వేసుకోవడం ప్రసంగాలే. శరీరంతో చేసే పని ఏది చేయను. పాపం కష్టపడి పాస్టర్ గారు లాంటి వండి పెడితే నాకు నా కూతురు తినడం కష్టంగా ఉంటుంది. నా కూతురు పని చెప్తే బెటర్ ఐ ఫీలింగ్ డిఫికల్ట్ టు ఈట్ అంటే ఐ టు డాడీ అంట. పని పని లేని తినడం కూడా ఇష్టమే. చదువు. వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. మహాశ్రమలు ఏంటి ఇవాళ ఇక్కడ శ్రమలు ఎవరు అనిపిస్తున్నారండి? ఇవాళ చాలా మంది భార్యలతో మాట్లాడితే మా ఆయన రాసి రంపాలు పెట్టేస్తున్నాడు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, కష్ట గారండి. ఎంత కష్టాలు పేదలు, మా మనవరాలు కూడా బాధపడిపోతుంటారు. అందరికీ బాధలే. ఏ శ్రమలండి ఇవి? మహాశ్రమలు. నేను గతంలో చెప్పానండి ఎర్లీ చాయిస్ని నీవు అనే చక్రవర్తి చాలా హింసించాడు. ఎర్లీ చాయిస్ వాడు ఎంత భయంకరంగా ఎర్లీ చాయిస్ హింసించాడంటే ఆ అరీనాలోకి ఆ విశ్వాసం పెట్టి సింహాలు వదిలేసేవాడు. ఆ బతికినోడి సింహాలు తినిస్తుండేవి. ఆ సరసలు పరుగుతున్న నోట్లో బతికినోడి నేషిస్తుండేవాడు. ఆ విశ్వాసం పెట్టి చుట్టూ గడిపెట్టి తగులు పెట్టిస్తుండేవాడు. వాడిని చూసి ఆనందిస్తుండేవాడు నీరో దగ్గర వాడు. ఆ కాలంలోనే పేతురు కూడా చంపుకుంటాడు. పేతురు ఏంటంటాడంటే నేను సిలువ ఎలా వేయబడి అర్థం కదా, నా తలకిందులుగా వేయమన్నాడు. ఆ రోజుల్లో ఆది సంఘం ఏమనుకుందంటే ఇవే మహాశ్రమలు అనుకున్నారండి. వాళ్ళు మనం అనుకుంటుంటాం కదా చిన్న చిన్న శ్రమలకి ఏంటి, పిల్ల పెళ్లి చేసి
ఆ ముఖం మారిపోద్దండి. మారిపోయి ఎన్ని కష్టాల్లో ఉన్నామండి, ఏం కట్టాలండి, నువ్వు కట్నం ఇవ్వమన్నాడు, ఆ కట్నానికి కావాలి వడ్డీ లోడు కట్టమన్నాడు. అసలు నీ పిల్లనివ్వడమే వేస్ట్ ఆ పని మన వాడికి అర్థమవుతుందండి. ఆ పిల్లనివ్వడమే అడిగి వేస్ట్ అయితే మనకి కట్నాలు ఒకటి ఆలోచించేయండి. ఆ కట్నాలు అప్పు తీర్చండి, వడ్డీకి వడ్డీలు కట్టుకోరు. చాలా కష్టాల్లో ఉన్నామండి పాస్టర్ గారు. ఏం కష్టాలు, ఈ పనికి మారిన కష్టాలు, బుద్ధిహీనంగా తెచ్చుకునే కష్టాలు, అలాంటి కష్టాలు కాదు ఇవి. ఇవి ఎలాంటి శ్రమలు అంటే యేసు ప్రభు నామం చెప్తే నాలుగు దోషిస్తారు, చేతిలో బైబిల్ కనిపిస్తాడు, చేతులు నరికిస్తారు, ఇంక ఆరాధన చేసుకునే పర్వదండి. ఒకసారి రేపచర్ అనేది జరిగితే మధ్యాకర్షణ ప్రభుత్వ సంఘాలతో పని లేదు, సంఘాలు పగల కొట్టబడతాయి. ఎవడి చేతిలో బైబిల్ ఉండే పని లేదు. ఇంకా భయంకరమైన శ్రమలు, అలాంటి శ్రమలు సృష్టిలో ఎప్పుడు కూడా వచ్చినవి కాదు. ఆ శ్రమల్లో దేవుని కొరకు నిలవబడి దేవుని రాజ్యానికి వచ్చినాడు. అంటే ఏమంత కష్టాలు పడారు ఒకసారి ఆలోచించండి. ఈవేళ మన గుడికి టైంకి రావాలంటే ఎంత కష్టం, ఒక ప్రార్థన మీటింగ్కి రావాలంటే ఎంత కష్టం, ప్రార్థన చేయాలంటే పాస్టర్ గారు అలాగే చెప్తారు, తెల్లవారులేసి ఎవరు ప్రార్థన చేస్తారు, రాత్రి 12 పడుకునేసరికి ప్రార్థన చేయడం కష్టం. అన్ని కష్టాలే మనకి, ఆ కష్టాలు కాదు ఇవి, అతి భయంకరమైన శ్రమలు ఇవి. ఆ శ్రమలలోకి మీరు వెళ్ళకూడదని దేవుడు ఈ ప్రకటన గ్రంథం మీకు బోధిస్తున్నాడు. ఇవాళ కారణం ఏంటంటే రేప్చర్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదండి, నెక్స్ట్ మూమెంట్ ఈ గడిలో రావచ్చుని మీకు చాలాసార్లు చెప్పిన దేవుడు నాకు ఇచ్చిన నిశ్చిత ఏంటంటే నేను మరణాన్ని చూడను, ప్రభు యొక్క మధ్యాకాశం నేను ఎత్తబడతాను. ఆ ఎత్తబడే సంఘంలో నువ్వు లేకపోతే నీకంటే నాకంటే బయట మనలో ఉండరండి. ఒకసారి మధ్యాకాశంలో ప్రభు వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన వాళ్ళ మీద శ్రమకాలం స్టార్ట్ అయిపోతుంది. రేచర్ జరిగిన వెంటనే 7 ట్రిబులేషన్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఇంకా చట్టాలు భయంకరంగా ఉంటాయి. క్రైస్తవుడు భూమి మీద జీవించడం అంత సులువు కాదు, కానీ వాళ్ళు ఎలా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జీవించబడతారో మనం ఈ ప్రకటన గ్రంథంలోనే చూసాం. కారణం ఏంటంటే అది తెలిసిపోదు. ఇంకా ఇప్పుడు కానీ ప్రభుని వదిలిస్తే నిత్య నరకానికి పోతాడు అర్థమైపోతుంది వాళ్ళకి. వాళ్ళు మహాశ్రమంలోంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని. గొర్రెపిల్ల అంటే ఎవరండి? యేసు ప్రభు రక్తములో తమ వస్త్రాలను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారండి. వాళ్ళు చాలా మంది అజ్ఞానంగా వాళ్ళ జ్ఞానంలో పోని చాలా మంది ప్రబోధాలు చేస్తున్నారు, రకరకాల తత్వాలు చేస్తున్నారు. దేశంలో చచ్చిపోలేదని చెప్తున్నాడు అండి ఒకటి. వాడు చెప్తుంటే వాడిని చూసి నాకు జాలేసింది. వాడిని చూసి దేవాది దేవుడు పరలోకం నుండి శరీరం దాల్చుకొని నీ కొరకు ఆ మూర్ఖంగా మాట్లాడుతున్న వాడి కొరకు శిలువ మీద రక్తం చిందించి రక్షణ అనేది మనకి ఇస్తే అసలు చనిపోలేదని చెప్తున్నాడు. యేసు ప్రభు రక్తం చిందించకపోతే సంఘం లేదు ఇవాళ. యేసు ప్రభు రక్తం చిందించకపోతే నీకు నాకు రక్షణ లేదు, మన పాపములు విమోచన లేదు. పేతురు గారు చక్కగా దాన్ని వివరించి చెప్తున్నాను. కోడెల రక్తం వల్ల, గొర్రెల రక్తం వల్ల మీరు మార్పు మనసు పొందలేదు, గొర్రెల రక్తం ద్వారా మీరు కడగబడ్డారంటున్నారు. యేసయ్య ఆ సిలువలో రక్తం కాచున్నకపోతే నా పాపములు విమోచన లేదు, నీ పాపములు విమోచన లేదు. గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకొని అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి. ఆ కారణం చేత ఎక్కడ ఉన్నారటమ్మ? దేవుని సింహాసనం ఎదుట నుండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఆలయంలో ఆయన సేవిస్తున్నారు ఎంత గొప్ప కనుక ఒకసారి ఆలోచించండి. ఏంటి ఇవాళ మనం ప్రభుకు దూరంగా ఉండే ఇంత ఆనందిస్తున్నామే, ఆయన దగ్గరికి వెళ్తే అంత ఆనందం అండి. ఏమిటి ఇవాళ ఆడపిల్లలు ఒకసారి ఆలోచించండి, ఎంత బాధ, తెల్లవారులేకారా, వంటలు చేయాలా, పని చేయాలా, ఎన్నికైనా ఆడపిల్లలు ఇంకొక ప్రశ్న, మా అవకాశాలు ఇవ్వలేదు, పెళ్లి చేయలేదు, ఇవ్వాలక పెళ్ళి అయిన తర్వాత ఆ పది మంది బాధలు, రకరకాల బాధలు. ఆడవాళ్ళకి ఏం చెప్పారమ్మా? ఆడలోకి రాజ్యంలో ఆడోళ్ళు లేరు, ఆడోళ్ళు లేరు, మీరు వెళ్ళకుంటారు, మీరు పంపదీసి మీరు అందరూ అంటారు. నేను ఆడవాళ్ళగా ఉంటారు అక్కడ. ఎలా ఉంటారు మీరు? దేవదూతలు పోలి ఉంటారు. దట్ ఇస్ నో వుమెన్ అండ్ మ్యాన్ ఇన్ ద హెవెన్. పరలోక రాజ్యంలో స్త్రీ అని పురుషుడే లేడు, మనందరం కూడా దేవదూతల్ని పోలి ఉంటాం. ఎంత ఆనందం అండి.
ఇంకా నాకు అనిపిస్తుంది ఎంత వేరంగా గడి నాకు వస్తే ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రభువా నాకు ఇష్టమైన గడి ఏంటంటే మీ సన్నిధికి తీసుకొని నాకని పాట పాడారు కదా, ఇళ్ళలో నా యాత్రలు ముగిసి పరలోకమును నే చేరు వేళ వేవేళ దూతలు గానాలు చేయ నీ పాద కమల ఒరిగి పోన. ఎంత ఆనందపోయి పర్లోక రాజ్యాలు కానీ పోల్ గారు చూస్తారు, పోల్ గారు ప్రైజ్ పేదరు గారు నిధులు చాలా సార్లు చెప్పాను, నేనైతే వీళ్ళందరి చెప్తానండి, నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఆమె గారిని ఒకటి అడగాలని, రాజన్ సులోమన్ గారిని ఒకటి అడగాలని చాలా ఆశ, అందరిని చూడాలి ఏంటి పాట పాడతా కదా, అర్ధానికి ఎప్పుడు నేను వెళ్ళేదాన్ని అక్కడ నేను అందరినీ చూస్తా చూడేంటి సింహాసనకు ఆశ్రయమైన వాళ్ళు సేవిస్తూ ఆ మహిమలో ఆనందం ఉంటాయి, బాధ లేవు, ముందుకు కావాలనే బాధ లేదు, పనికి వెళ్ళాలనే బాధ లేదు, అప్పులు బాధ లేదు, కట్నాలు బాధ లేదు, ఏ బాధలు లేవుతాడు చూడాలే చెప్పి ముందే చేసి నువ్వు అట్ల ఆకలి లేదు, దాహమైన ఉండదు, దాహం లేదు, సూర్యుని ఎండ అయినను, సూర్యుడికి పని లేదని సూర్యుడు ఉండాలి, సూర్యుడు అయిపోతాడు శ్రమకాలంలో, సూర్యుడు కూడా చెట్లు అయిపోతాడు, సూర్యుడు కూడా ఉండడా, ఏ వడగాలి వారికి తగలదు, వడగాలి లేవు అక్కడ ఏడి అనగా, ఎందుకంటే సింహాసన మధ్య మంది ఉండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి, ఎవరని యేసు ప్రభువు మనకి కాపరి అయి, జీవ జలముల బుగ్గల యొద్దకు, ఎక్కడ నడిపిస్తున్నాడండి జీవ జలముల బుగ్గల యొద్దకు, వారిని నడిపించును, వారిని నడిపించును, అయిపోయిందా, దేవుడే వారి కన్నుల నుండి, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చూడండి మన ముఖాలు ఎంత ఏడుస్తుంటాండి, నవ్వు కూడా ఆర్టిఫిషియల్ గా నవ్వుతాం, వస్త్రంపై నవ్వు అంటాం, ఆ నవ్వులో నిజం ఉండదు, కష్టాల్లో ఏం నవ్వుతారండి, బాధల్లో ఏం నవ్వుతారండి, కానీ అక్కడ ఏం లేవట, బాధలు లేవు, దేవుడే వారి కన్నుల నుండి, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, బాష్ప బిందువును తుడిచివేస్తాడు, అయిపోయింది అపర్లోక రాజ్య మహిమ గురించి 21వ అధ్యాయం కూడా మనం డీటెయిల్ గా ధ్యానిస్తాం, పరలోక రాజ్యం అనేది మహామహిమతో కూడుకున్నది, ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా ఒక ఆలోచన చేసుకోవాలి, ఈవేళ మనం పడుతున్న శ్రమలు ఈ బాధలన్నీ తాత్కాలికమైనవి, ఇది మన స్థిరమైన రాజ్యం కాదు, ఇది మన స్థిరమైన రాజ్యంలోనికి వెళ్తాం మనం, ఆ స్థిరమైన రాజ్యంలోనికి వెళ్ళడానికి ఇప్పుడు నుండే మనం సిద్ధపడాలి. గత వారంలో నేను చెప్పాను కొంతమంది స్త్రీలు ఉన్నారు వాళ్ళు అనుకుంటారు 2018 నాకు మంచి సంవత్సరంగా మారాలి అనుకుంటారు, మంచి సంవత్సరం ఏంటంటే అప్పులు తీరిపోయి బాధలు తీరుతాయి, నేను ఆ తల్లికి దేవుడు గత వారమే చెప్పాడు ఏంటంటే నీ శ్రమలు ఏదో ఆ శ్రమలలో నేను సాగాలి, దానికి ఆదరణ మాట కూడా దేవుడు చెప్పాడు ఏంటి, శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలిగి నేనికి శ్రమంలో ఆనందించండి, నా వరకు అండి నేను మీద నవ్వుతుంటాను సంతోషంగా కనిపిస్తాను, నా బాధ ఎవరికి నేను చెప్పుకునే బాధలు కావాలి, ఆ బాధలు నాకు బాధలే కాదు, నేను రాసిన 2వ పుస్తకం అదే రాసిన లోన్లీనెస్, మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళమే, ఆ ఒంటరితనం ఏ శైలిలో ఉంటే శక్తివంతమైనది, ఆ ఒంటరితనం లోకంలో ఉంటే నేను ఆత్మహత్యలకి నాశనానికి నడిపిస్తుంది, అది వాళ్ళు చాలా జాగ్రత్తగా మన ఆలోచన చేసుకోవాలండి, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎంతమందిని ఏ శయ్యను ప్రభువుగా రక్షణగా కలిగి ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, ఏ శయ్య బాధలు నేర్పించలేదు, ఏసయ్య ఏంటి నేర్పించాడమ్మా, ప్రార్థన నేర్పించాడు, ఆ గెత్సెమనే వనంలో ఆఖరిగా ఆయన చేసిన విలువైన ప్రసంగం ఏంటమ్మా, మీరు శోధనలో పడకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మెలకువగా ఉన్నారమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇవాళ ఆరాధనకు ఉదయకాలంలో ఎంతమంది లేచి ప్రార్థన చేశారు, నేను కాదు మీతో మాట్లాడుతున్నాను, దేవుడు మాట్లాడుతున్నాను,
అదే కాలంలో ప్రార్థన లేకుండా ఇక్కడికి నువ్వు వచ్చినట్లయితే నీకు దేవునికి ఏం సంబంధం లేదు. నువ్వు నామకాంత క్రైస్తవురాలివే తప్ప నీవు నిజమైన క్రైస్తవురాలు కాదు. రేకులలోనే ప్రార్థన లేకుండా నువ్వు నుంచి కూర్చున్నట్లయితే నువ్వు నామకాంత క్రైస్తవుడివే తప్ప నీవు నిజమైన క్రైస్తవుడు కావు. దావీదు భక్తుడు తన వ్యక్తిగత అనుభవ జీవితం నుంచి చక్కని మాట చెప్తున్నాడు కదా 73వ కీర్తన 25వ వచనంలో చెప్తుంది. ఆ వర్ష ముందు నీవు నాతో ఉండగా ప్రభువా నాకు ఇంకేది అవసరం లేదు ఈ భూలోకంలో, నీవు నాతో ఉండగా నాకు ఏది అవసరం లేదు. ఇవాళ ఎంతమంది మీ ఆ తాత్పర్యం కలిగి జీవిస్తున్నామండి. ఎస్ఐ నాకు లోకం అంత ఉంటే చాలు ప్రభువా, నువ్వు లేకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇవాళ లోకంలో అది కావాలి ఇది కావాలని పరుగులు తీస్తున్నాను, కానీ ఏసైని పట్టుకుంటే అన్ని మనకు వస్తాయని సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నా. దేవుని వాక్యం మనతో పోషిస్తుంది. ప్రీడాని ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంటే మనం ఆత్మను ఆర్పిస్తూ ఆత్మను పడుకోబెడుతూ మనం పడుకుని పోతూ సోమరులుగా జీవిస్తూ దేవుడు నా కార్యాలు చేయలేదంటే నీకంటే నాకంటే బుద్ధిహీనులు ఉండరు. ఎంత ప్రార్థన చేస్తున్నావు యవనస్తురాలిగా? నీ జీవితం గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ఒక తల్లిగా నీ బిడ్డల గురించి నీ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? యేసు ప్రభు గారు సిల్వర్ మోసుకొని వెళ్తూ ఆ రక్తపు మడుగులను అడుగులు వేసుకుని వెళ్తూ ఆ యేసులేని కుమార్తె తిరిగి ఏం చెప్తున్నారమ్మా? మీ గురించి మీరు ఆడండి, మీ పిల్లల గురించి మీరు ఆడండి. ఇక్కడ ఉన్న తల్లులు ఎంతమంది మీ గురించి మీరు ఏడుస్తున్నారు? ఇక్కడ ఉన్న తల్లి ఎంతమంది మీ పిల్లల గురించి ఏడుస్తున్నారు? నా తల్లి నా గురించి ఏడ్చి చేసిన ప్రార్థన వల్ల ఇవాళ నేను ప్రపంచ వ్యాప్తంగా సువార్తను ప్రకటించే బలమైన స్తోత్రంగా సేవలుగా వాడుకుంటున్నాను. నేను నా పడి గురించి వేగం ద్వారా నెక్స్ట్ ప్రార్థన చేస్తున్నాను. మీ గురించి నేను వేగం ద్వారా నెక్స్ట్ ప్రార్థన చేస్తున్నాను. మీ గురించి మీరు ప్రార్థన చేసుకోరా తల్లి. ఎలా మనం వేగం ద్వారా లెగలేకుంటుంటున్నాం? మనం వెనకలుగా ఉండి ప్రార్థన చేయండి, లేకపోతే శోధనలు నీ మీదకి వస్తాయని చెప్తున్నాడు. ఇవాళ నీలో ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల ఈ అప్పులు నేను వెంటాడుతున్నాయి. నీలో ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల కష్టాలు నీలో వెంటాడుతున్నాయి. నీ భర్త త్రాగిపోతుగా ఎందుకు జీవిస్తున్నాడంటే నీలో ప్రార్థన జీవితం లేదు. నీ ప్రార్థన త్రాగిపోతే భర్తను మారుస్తుంది. నీ ప్రార్థన నీ అప్పుల భారం నిన్ను విడిపిస్తుంది. నీ ప్రార్థన నీ సమస్యలను నిన్ను విడిపిస్తుంది. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏలియా మీ వంటి మానవ స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు. మరలా ఆయన ప్రార్థన చేస్తేనే వర్షం వచ్చింది. నా జీవితంలో అనేకమైన అనుభవాలు కలిగి ప్రార్థనకి నేను 3వ పుస్తకంలో రాసిన ద పవర్ ఆఫ్ ప్రేయర్, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి రాసుకోవచ్చు. దేవుణ్ణి అనుభవించాలి తల్లి. దేవుడిని తెలుసుకోవడం కాదు, దేవుని కలిగి ఉండాలి. యెహోవా ఉత్తమని రుచి చూసి తెలుసుకోవాలి. రుడికొచ్చి ఏలిపోతే నీకు నామకార్థ క్రైస్తవుడికి ఏమి తేడా లేదు. గుడికొచ్చి వెళ్ళిపోతే క్రైస్తవేతరుడికి నీకు ఏమి తేడా లేదు. ఇవాళ ఈ యొక్క ఆలయం నుంచి పైకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా కలిగి వెళ్ళండి. ప్రభువా నీ ఉంటే నాకు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా అని ప్రభుని ఆహ్వానిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. మన హృదయాల్లో మన ఇంటిలోనికి ప్రభుని ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైనా ఇవాళ నాతో మాట్లాడారయ్యా, మాతో మాట్లాడారు. మిమ్మల్ని రక్షకుడిగా ప్రభువుగా కలిగి అనేకులకు ఈ రక్ష సువార్తను అందించే సాధనములుగా నన్ను మమ్మల్ని అందరినీ వాడుకుందామని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి.